బైబిల్ నుండి కొన్ని వచనాలు మనము చూసుకుందాం. కీర్తనలు కీర్తనలు 15వ కీర్తన ఐదు వచనాలు అండి, మనం మార్చి మార్చి చదువుకుందాం. కీర్తనలు 15వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మనం మార్చి మార్చి చదువుకుందాం. యెహోవా నీ గుడారము అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతమున నివసించదగడవాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకొత్త కొండెముల వాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. అతని దృష్టికి నీటిలో అసలు అతడు ఎవరోవైనా భయపడుతున్న వారిని సంభావించను, అతడు ప్రమాణం చేయక నష్టము మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీ గీయాడు, నిరపరాధిని చొప్పుడకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడాడు. ఇంకొక భాగంగా మొదటి కొరింత పత్రిక 11:26-30 మనం మార్చి మార్చి చదువుకుందాం. మొదటి కొరింత పత్రిక 11:26-31 మనం మార్చి మార్చి చదువుకుందాం. మీరు ఇరుటిని తిని ఈ పాత్రను తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రక్తంలో లేక ఆయన పాత్రను తాగువాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి యజ్ఞం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను ఆరాపు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్ర నుండి త్రాగవలను. ఇందువలననే మీరు అనేకులు బలహీనులు రోగులు అయి ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనం విమర్శించుకునేట తీర్పు పొందకపోదము. 31:1 అయితే మనల్ని మనమే విమర్శించుకునేట తీర్పు పొందకపోదము. మనమందరం ప్రతి ఆదివారం కూడా బలిలో పాల్పొందుతున్నాం, వాక్యాన్ని చూసుకుంటున్నాం, సరి చేసుకుంటున్నాం, బలిలో పాల్పొందుతున్నాం. అయినా పోయిన వారిని సరి చేసుకున్నానులే ఈ వారం అవసరం లేదు. మన శరీరం ఎంత బలహీనమని అంటే చాలా అపవిత్రమైన శరీరాలు, తల నుండి అధికారుల వరకు మనకి స్వస్థత లేదు. ఒక కవి అంటాడు కదా, పాముకైతే ఆ కోటలోనే విషయం ఉంటుంది, కానీ మనుషులకైతే తల నుండి పాదం వరకు విషయం అని అంటారు. దానికి అర్థం ఏంటంటే మనము బలహీనం, లోకంలో ఉంటున్నాం, శరీరంలో ఉంటున్నాం, శరీర తలంపులు, మానవ తలంపులు, అనేక రకాలుగా దేవునికి అవిధేయులుగా జీవించే వారు మనం. రక్షించబడినప్పటికీ, మారు మనసు పొందినప్పటికీ, ప్రతి ఆదివారం ఆరాధన బలలో పాల్పొందుతున్నప్పుడు కూడా మనం బలహీనలు అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క బల్ల ఏదో ప్రసాదం కాదు, లేక ఈ బలలో పాల్పొందడం వల్ల మనం ఏదో పరలోక రాజ్యానికి వెళ్ళిపోదాం అని కాదు, పాలు పొందడం వల్ల మనకు పరలోక రాజ్యం లేదని కాదు. అయితే ఈ బల దేనికంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. ఏం ఆజ్ఞ ఇచ్చినాడు? యోహాను సువార్త 6:54 నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత దిన వాడిను లేవు. కాబట్టి ఇది ఆజ్ఞ, ఆజ్ఞ నెరవేర్చడం మనకి అవసరం. బలలో పాలు పొందకపోతే దేవుని ఆజ్ఞను తిరస్కరించినట్లే. అయితే బలలో పాలు పొందడానికి కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. కండిషన్ లేకుండా ఏది కూడా లేదు. దేవుని వాక్యము మొట్టమొదట కండిషన్ ఉంటుంది, ఆ తర్వాత దీవెనలో ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ఒక వచ్చిన ఎగ్జాంపుల్గా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనంలో ఏముందంటే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు
శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు గైకుని ఎడలా ఈ లోపల ఉన్న వాటన్నిటికంటే నిన్ను తగ్గండి. ఎవరన్నది నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుకునే నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఉంటుంది, దాని తర్వాత దేవుళ్ళు ఉంటాయి. ఎక్కడైనా సరే వాక్యము అట్లాగే ఉంటుంది. ఇక్కడ కూడా మరి మనం చూసుకున్న చూడండి, కీర్తన 15 అధ్యాయంలో 15 కీర్తనలో ఏమన్నదంటే చదవండి. క్వశ్చన్ ఎవరన్నా యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడుతో. యెహోవా, ఇది దావీదు కీర్తన, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు. గుడారం అనగా మందిరం, దేవుని ఇల్లు, ఆలయం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు. రెండవదిగా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు. ఇది అన్ని జనులకు చెప్పట్లేదు, అడగటం లేదు. ఎవరైతే రక్షించబడినారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని జీవిస్తున్నారో వారికే ప్రశ్న ఇది, అన్ని జనులు కాదు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు. నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరాడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు. అంటే దావీదు మహారాజే ప్రశ్నిస్తున్నాడు. రెండవది దావీదు మహారాజే అక్కడ జవాబిస్తున్నాడు. చూడండి కీర్తన 2వ కీర్తన ఆరవదం చదవండి. దేవా నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనుగా ఉన్నాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, అంటే పరిశుద్ధ పర్వతం అంటే ఏదంటే సియోను కొనడానికి సియోను పర్వతం అని, గుడారం అంటే దేవుని మందిరము, పర్వతం అంటే సియోను పర్వతం. అయితే ఇక్కడ అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, ఎటువంటి నేచరు, ఎటువంటి కండిషన్లు, ఎటువంటి లక్షణాలు ఉన్నవాడు అతిథిగా ఉండదగిన వాడు, ఎటువంటి లక్షణాలు ఉన్నవాడు పర్వతం మీద నివసించేవాడు. చూడండి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ తరుణ, నీతిని అనుసరించి నడుచుతూ యథార్థంగా మాట్లాడుతూ నిర్బంధం వలన వద్దు లాభమును ఉపేక్షించుతూ లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొనుతూ హత్యను మాట పలుకకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలం ముందు నివసించేవాడు. ఎవడన్నా ఉన్న స్థలం ముందు అందరూ నివసించలేదు, అందరూ ఉండలేరు, అతిథిగా ఉండలేరు, అతిథి లేకపోతే నివసించలేరు పర్వతం మీద. ఎటువంటి లక్షణాలు ఉండాలంటే ఆ లక్షణాలు అన్నీ ఇక్కడ రాశాడు. నీతిని అనుసరించి నడుచుతూ యథార్థంగా మాట్లాడేవాడు, నీతిని అనుసరించి నడుచుతూ యథార్థంగా మాట్లాడేవాడు. మనం ఎంతమంది రక్షించబడిన తర్వాత యథార్థమైన హృదయం కలవారమే ఉంటున్నామో మనకు మనమే పరీక్షించుకోవాలి. రక్షణ పడ్డాము తెలుసు, బాప్తీసం తీసుకున్నాం తెలుసు, బలలో పాలు పొందిన ఆరాధన చేస్తాం తెలుసు, కానీ హృదయం యథార్థముగా ఉన్నదా? అందుకని మత్స్య సువార్త 5:8 ఉంటాడు, హృదయ శుద్ధి గలవారు దాని వారు దేవుణ్ణి చూసేటారు. కాబట్టి పరిశుద్ధ పరమపిత మీద నివసించడానికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నాడు. ఎవరంటే నీతిని అనుసరించి నడుచుతూ యథార్థముగా మాట్లాడుతూ నిర్బంధం వల్ల వచ్చు లాభమును ఉపేక్షించు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొనచ్చు. ఈ రోజులు చూస్తే
లోకంలో చూస్తే ఈ లంచం అన్నది ఒక మరి ఒక దెయ్యంలాగా పట్టుకుంటుంది. ఎట్లా అంటే 1,000 రూపాయలు చేసిన వాడికి వాడికి సరిపోవట్లా, 10,000 ఉద్యోగం చేసి వాడికి వాడికి 10,000 సరిపోవట్లా, 30,000 ఉద్యోగం చేసి వాడికి 30,000 సరిపోవట్లా, 50,000 ఉద్యోగం చేసి వాడికి 50,000 సరిపోవట్లా, 1,00,000 ఉద్యోగం చేసి వాడికి 1,00,000 సరిపోవట్లా, లేకపోతే ఇంకా 2,00,000, 4,00,000 వేసిన వాళ్ళకి కూడా వాళ్ళకి సరిపోవట్లా. మనుషుడికి తృప్తి లేదు. ఈ లంచం అనేది వాళ్ళకి లంచంలా కనిపించలేదు, కానీ వాళ్ళ జీవితానికి ఒక చెడు పురుగు పురుగులాగా కనపడుతుంది. కాబట్టి ఏమన్నాడంటే లంచం పుచ్చుకొని కూడా అతని చేతులు మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని తర్వాత చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమందు నివసించేవాడు. ఈ ఉన్నత స్థలమందు నివసించే వాడికి అతిథిగా ఉండదగిన వాడికి ఈ పల్ల. నేను చెప్పే భావం ఏంటంటే యెహోవా నీ గుణ నీ యొక్క గుణాలను అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద ఆ నివసించదగిన వాడేవాడు, ఆ నివసించదగిన వాడికే ఉండదగిన వాడికే ఈ బల్ల. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, మన ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ, మన ఇష్టానుసారంగా నడుస్తూ ఆదివారం ముందని వచ్చిన తర్వాత బల్లలో పాత పొందాలంటే మంచిది కాదు. అలా పాలు పొందిన కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను పాలు పొంది ఏదైనా మనకి శక్తి వచ్చేస్తాను, లేకపోతే మనకి విశ్వాసం పెరిగిపోతున్నాను, అలాంటిది ఏం లేదు దీంట్లో. కేవలము దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడం. రెండవది పరిశుద్ధ పౌలు చెప్పిన ఆ కండిషన్ కూడా మనము చూసుకోవాలి. అటువంటి యోగ్యమైన ఇంట్లో పాలు పొందితేనే మనము దేవునికి ఇష్టలుగా ఉండగలం, లేక మన ఇష్టానుసారంగా పాలు పొందితే ప్రయోజనం లేదు. కాబట్టి ఇంకా కీర్తన 15 ఏమంటుందంటే చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎలా పడుకంట యథార్థమైన ప్రవర్తన కలిగి యోగికి 4 టైటిల్స్ అండి. 4 టైటిల్ ఏంటి చెప్పండి? యోగి ఎలాంటి కూడా అంట? యథార్థమైన హృదయం గలవాడు, న్యాయవంతుడు, దేవునిని భయభక్తులు గలవాడు, చెడుతనమును సరిచేవాడు. యోగు తన 4 లక్షణాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నాయంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంటే దావీదు మహారాజు అంటే చూడండి, కీర్తన 26:1 చూడండి, 26:1 వచ్చిన యెహోవా నేను యథార్థ హృదయుడనే ప్రవర్తించుతున్నాను. ఈ కీర్తన దావీదు మహారాజు రాశాడు, 15 కీర్తన. అదే దావీదు మహారాజు అంటాడు, నేను యథార్థవంతుడినే ప్రవర్తిస్తున్నాను. లేదా ఈ యథార్థత అన్నది ప్రతి మనిషికి అవసరమైనది, ముఖ్యముగా రక్షించబడిన వారికి మరీ అవసరమైనది. రక్షించబడే మన హృదయంలో యథార్థ లేకపోతే మన హృదయంలో వేరే ద్వేషాలు కపటాలని పెట్టుకుని ఇక్కడ దీనిలో పాలు పొందే ఎటువంటి ప్రయోజనం లేదండి. చూడండి, ఏఎస్గేల్ గ్రంథము, ఏఎస్గేల్ గ్రంథము 14:9 త్వరగా చేయాలి, నాకున్న టైం కొంచెమే. ఏఎస్గేల్ గ్రంథము 14:4 చదవడం కావున నీవు వారి సంగతి తెలియసి ఏలాగు చెప్పుము, ప్రభువని యెహోవా చలించదేమనగా తమ విస్తారమైన విగ్రహములు పెట్టి తమ మనసున విగ్రహము నిలుపుకొని తమకు దోషము కలుగ చేసుకుని తమ ఎదుట అభ్యంతరం పెట్టుకుని ప్రవర్త ఎదుకు వచ్చి ఇస్రాయేల్ అందరూ తమ విగ్రహముల మూలంగా నాకు అన్యులేరు కనుక నేను ఆ హృదయములను లోపరుచుకున్నట్టు యెహోవాకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుతున్నాను. నాకు అర్థం ఏంటంటే మన హృదయంలో అన్ని విగ్రహాలు పెట్టుకుని చెడు జీవితం అంతా మన హృదయంలో పెట్టుకొని చెడు ఆలోచనలన్నీ మన హృదయంలో పెట్టుకొని పైకి రక్షించబడిన వారు గాను
లేక నీతి పనులు గాను భక్తి పనులు గాను మనము బిహేవ్ చేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి యథార్థ హృదయం కలిగిన వారై ఉండాలి. ఎవరైతే బలం పాలు పొందుతారో వాళ్ళు ఎలా ఉండాలి? యథార్థ హృదయం కలిగిన వారై ఉండాలి. రెండవది, రెండవ తవండి, యథార్థ హృదయంగా కాదు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. నీతి అంటే మనకు బాగా తెలుసు, నీతి ఉంది అవినీతి ఉంది. నీతిని అనుసరించు. యోబు అంటాడు ప్రవక్త, నేను నీతిని ధరించుకున్నాను అంటాడు. చూడండి యోబు గ్రంథము, యోబు గ్రంథము 29వ అధ్యాయము. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉన్నాను కనుక అది నన్ను ధరించును. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా బాగా ఆయను. యోగు గ్రంథంలో 29వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన అంటాడు, నీతిని నేను ధరించుకున్నాను అంటాడు. అది ఒక వస్త్రం లేక ఆయన ధరించుకున్నాడు. కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. అంటే నీతి అంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయంలో కూడా మనము యథార్థము ఉండాలి ఒకటి, రెండవది నీతిని అనుసరించాలి. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని గనుక అది నన్ను ధరించను. రెండవదిగా నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును బాగా ఆయను. అంటే దాని అర్థం ఏంటంటే యోగు ఏ విధంగా జీవించినాడు, అటువంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలి. యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. రెండవది నీతిని ధరించుకున్నట్లుగా, అంటే నీతి మనలో ఉండాలి. మన ప్రవర్తన అంతట్లో కూడా నీతి ఉండాలి. నీతి లేకపోతే అవినీతిగా మనం జీవిస్తూ మొదలు బాధ పొందే దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాయంటే, ఇంకా 15వ అధ్యాయంలో కీర్తనలో యథార్థమైన హృదయంగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. హృదయపూర్వకముగా ఇలా మనం కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు కూడా హృదయం ఎప్పి మాట్లాడాలి, ఓపెన్ హార్ట్ అంటాం కదా, హృదయం ఎప్పి మాట్లాడాలి. యథార్థమైన ప్రవర్తన దీనికి నాలుగు అండి. అక్కడ యోగికి 4 టైటిల్ ఎలా ఉన్నాయో నీతి ఇక్కడ బలం పవర్ పొందిన వాళ్ళకి కూడా 4 కండిషన్లు ఉన్నాయి. ఈ 4 కండిషన్లు మనకు కలిగి ఉంటే మనం ధైర్యంగా బలం పాలు పొందవచ్చు. అలా లేనప్పుడు సరి చేసుకోవాలి. అందుకని యాదవ కీర్తన 17వ వచనం అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు. ఇలా దిద్దుబాటు లేకుండా సిద్ధుబాటు లేదు, సిద్ధుబాటు లేకుండా దేవుని రాజ్యము లేని లేదు. మన ప్రయాసం అంటే దేనికి? దేవుని రాజ్యము చేరాలన్న ఉద్దేశమే. ఈ లోపల మనం జీవించడం ఏదో హాయిగా జీవించి ఆ జీవితం గడుపుకోవాలని కాదు. మనకు ఒక గురువు ఉన్నది, ఆ గురి యొక్క పరిశుద్ధ పౌలు అంటాడు, నేను గురి యొక్కకే పరుగెత్తుతున్నా అంటాడు. మనకు కూడా ఒక గురి ఉంది. ఏంటిది? పరలోక రాజ్యము. మనం ఇక్కడ జీవించేటప్పుడు ఇటువంటి లక్షణాలు కలిపి జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ఎప్పుడు కూడా మనం అబద్ధాన్ని సాగు తీసుకోవద్దు. ఏదైనా సరే మరి ఓపెన్ హార్ట్ చెప్పేయాలి, నా హృదయంలో పనాలు ఉన్నాయి. లేదా మాట్లాడేటప్పుడు కూడా మనం హృదయపు మాట్లాడినట్టు ఉండాలి. అంతేకాని కొంత దాచుకుని కొంత మాట్లాడటం కాదు. నాకు చెప్పేది ఏంటంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. అటువంటి లక్షణాలు, ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు అక్కడ జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, హృదయపూర్వకము నిజము పలుకు వాడే అడ్డివాడు నాలుకతో గొణ్యము లాడాడు. దేవునికి భయపడేవాడు ఎప్పుడు కూడా గొండెలు లాడడు, ఎందుకంటే వాడికి దేవుని భయం ఉంటుంది. అందుకనే యోగు దాంట్లో యోగు 4 టైటిల్ కూడా 3వది దేవునికి భయపడేవాడును అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాయంటే, అడ్డివాడు నాలుకతో గుండెములు లాడడు, తన చిలకానికి కీడు చేయడు, తన బరువు వాని మీద నింద మోపడు. మనం చాలామంది ఏం చేస్తామంటే, మనం పరీక్షించుకో, మనం పరీక్షించుకోలేము. నేను దీనికి ఎలిపితే ఉందా లేదా అని, దీనికి నేను యోగ్యంగా కాదని మనం పరీక్షించుకోలేము. ఆ ప్రక్కవాడు తీసుకున్నాడు కదా, వాడికన్నా నేను ఏమన్నా తక్కువ వాడినా?
నేను ఎందుకు తీసుకోకూడదు? ఆ ప్రక్క శిశు తీసుకుంటుంది కదా, ఇది మనకి ఉండకూడదు. ఎవరికి? దేవుని ఎందు భయభక్తులు గలవారు. మనం మనసుకోవాలి, ఇతరుల్ని విమర్శించకూడదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాయంటే, తన పొరుగు వారి మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయక నష్టం కలిగిన మాట తప్పడు. ప్రమాణం చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు కూడా వెనుకపోకూడదు. 71వ యుద్ధం టైంలో పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్గా గుర్తు ఉన్నాడు. పాకిస్తాన్ ప్రెసిడెంట్గా యాహియా ఖాన్ ఉన్నాడు. నేను లోకస్తులు వాళ్ళు చెప్తున్నా, ఆ గుడ్డు ఉన్నవాడు ఎలాంటి వాడు అంటే, మాట ఆడిన తర్వాత దాన్ని తిప్పు తిప్పలేడు. అయితే వాళ్ళు క్షమాపణ కోరుకుంటున్నారు ఒక మాట మీద గుట్టుని. అయ్యా నువ్వు క్షమాపణ కోరుకో, నేను విడిచిపెట్టేస్తామని. ఇప్పుడు ఉన్న రాజకీయ ఎట్లా ఉంటాయంటే, ఇవాళ మాట్లాడిన తర్వాత రేపు సారీ చెప్పేస్తారు కదా. గుట్టు క్షమాపణ కోరాల, ఉరి తీసేసారు ఆయన. క్షమాపణ కోరినందువల్ల ఉరి తీసేసారు. ఎందుకు చెప్తాయంటే, అతడు ప్రమాణం చేత నష్టం కలిగిన మాట తప్పడు. ఎప్పుడు కూడా రక్షించబడిన వారు మనము యథార్థం చెప్పాలి, హృదయపూర్వకమైన నిజం చెప్పాలి. మనం మాట ఇచ్చిన తర్వాత తప్పిపోకూడదు. మనం అనేక సార్లు వాగ్దానం చేసి ఏం చేసాము, బాబు తీసుకునేటప్పుడు నేను టయానికి మందిరికి వస్తాను, టయానికి ఆరాధన చేస్తాను, నా దర్శన భాగం అంతా కూడా దేవునికి ఇస్తాను అని లక్ష లక్షలు మనం ఆ వాగ్దానం చేస్తున్నాం. ఆ బాప్టిజం తీసుకున్న నాలుగో వారం నుంచి గాయపడిన మనిషి ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి మనం మాట ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర అతను నిలబెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటాయంటే, తర్వాత అతడు ప్రమాణం చేయక నష్టం కలిగిన మాట తప్పుడు, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యాడు, నిరపరాధిని చంపుడకాయ లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదిలింపబడాడు. ఏ ప్రకారం? ఇప్పుడు చెప్పుకొచ్చిన మాటలన్నీ ప్రకారం. అలాంటి వాడు ఎన్నడూ కూడా కదిలింపబడాడంట. కీర్తన 125 మొదటి వచ్చిన చదవండి. కీర్తన 125 యెహోవాయందు నమ్మిక ఎందు వారు కదలక నిత్యం నిలుచు సియోను కొండ వలె నున్నరు. కొండ ఎక్కడ కలుగుతుందా? యెహోవా యందు నమ్మిక ఉంచి వారు కదలక నిత్యం నిలుచు సియోను కొండ వలె నున్నరు. ఇంటి క్రియ చేసే వారు ఎన్నడూ కూడా కదలతపడడం అంటే, మనము దేవుని యందు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నట్లయితే మనము ఎప్పుడు కూడా దేవుని సన్నిధి నుండి భయపడము, లేకపోతే దేవునికి అవమానం కలిగించుకోవాలంటూ ఉండవు. కాబట్టి పల్ల పాలు పొందే ముందు ఇవి మనం గుర్తుంచుకోవాలి. రెండవదిగా ఇంకోసారి మనం వాక్యం చూసుకున్నాం కదా, ఈ బలలో పాలు పొందడం ఒకటి దేవుని ఆజ్ఞ నెరవేర్చడము, రెండవది దేవుని యొక్క మాటని ప్రచురం చేయటం. బల యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఒకటి దేవుని ఆజ్ఞ నెరవేర్చడం, రెండవది దేవుని యొక్క మరణమును ప్రచురం చేయటం. చూడండి మొదటి గురించి 11వ అధ్యాయము 24వ వచనం ఆ ప్రకారమే భోజనం ఇప్పమాట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమాలని కొత్త నివాదన, దీనిలో మీరు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయడు చెప్పజేయను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురం చేయదురు. ఇప్పుడు వరకు అంట, ప్రభు వచ్చే వరకు. బలం ఎందుకు పాల్పోతున్నామంటే, ఆయన శరీరం ఎందుకు తింటున్నామంటే, ఆ రక్తం ఎందుకు తాగుతున్నామంటే, ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని అంటే మనం ఇతరులకు ప్రచురం చేయాలి. ముందు మనం తెలుసుకోవాలి దీనిలో వచ్చే దీనిలో పాలు పొందడం వల్ల ప్రయోజనం ఏమిటి, పాలు పొందినందువల్ల నష్టం ఏమిటనేది ముందు మనకు తెలియాలి. పాలు పొందడం అనేది దేవుని ఆజ్ఞ నెరవేర్చడం, రెండవది ఆయన మరణాన్ని ప్రచురం చేయటం. నా కొరకు ప్రభువేలు చనిపోయినాడు, లేదా నీ కొరకు ప్రభువేలు చనిపోయినాడు, నీ రక్షణ కొరకు ప్రభువేలుగా మరి కష్టపడినాడని ఆయన మరణాన్ని మనం ప్రచురం చేసే వారం ఉండాలి.
రెండవదిగా చూడండి 27 వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తిన్ను లేక ఆయన పాత్రలను తాగున వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తము గూర్చి అపరాధి అగును. అంటే బలలో పాలు పొందడం కూడా అపరాధం వస్తుందా? వస్తుంది. ఎట్లా వస్తుందంటే యథార్థంగా పాలు పొందకపోతే దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని మనము నిరపర అంటే దాన్ని మనం చుంచినట్లు అవుతుంది. దాన్ని ఎందుకు చూద్దాం అంటే మన శరీరం కాబట్టి ఎలా చూస్తున్నాం అంటే ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుడు చెప్పాడు. అంటే ఈ రొట్టె వేసినప్పుడు కూడా మనం దేవుడు మన కొరకు అతని శరీరాన్ని ఈ విధంగా నలగొట్టుకున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 50:6 చూడండి. యెషయా గ్రంథము 50:6 కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలు అప్పగించుతుంది సిల్లు వేయటని ఉమ్మి వేయ వారికి అవమానం పరచు వారికి నా ముఖమును దాచుకోవటం. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రభు యొక్క శరీరాన్ని సమస్తం కూడా వారికి అప్పగించినారు. మీరు కొట్టుకోరండి, వెంట్రుకలు పీకండి, ఉమ్ము వేయండి, అవమానం ఎన్ని చేసినా కూడా ఆ యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్పాల, ఒక మాట కూడా అనలా. అందుకేనా అందుకనే పిలుపు రాసిన పత్రిక 2:5 ఏమంటారంటే క్రీస్తు యేసు కలిగి ఈ మనసు మీరును కలిగండి. ఒకవేళ మనం అటు మనిషి మనకు లేకపోతే అటువంటి స్వభావం లేకపోతే మనం క్రైస్తవులుగా విశ్వాసులుగా మరి నీతి పరిగణ చెప్పుకోవడం మనకు ఎటువంటి అవకాశమో లేదు. అందుకే అక్కడ అంటాడు నా శరీరానికి అప్పగించిస్తున్నారు. వాళ్ళు ఉమ్మి వేసినా దూషించినా కొట్టినా వేడుకలు పెరిగినా ఏమైనా చేయని అందుకని ఆయన ఏమంటాడంటే ఈ శరీరము మీ కొరకు ఎరగకుండా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నా గురించి దేవుడు ఈ విధంగా తన శరీరము అప్పగించినాడు. తర్వాత ఆ రక్తం తీసుకునేటప్పుడు నా కొరకు ఆయన రక్తం కాచినాడు, చిన్నించినాడు, ఆ రక్తం ద్వారా నా విమోచనని అప్పటికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటాయంటే 28 వచ్చిన వాళ్ళు చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను ఆకు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రను త్రాగవలను ప్రభు శరీరం అనే వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావంతి కలుగుడిగా తిని త్రాగుతున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనులు రోగులు ఇన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అంటే ఆత్మీయంగా పడిపోతున్నాం, ఆత్మీయంగా బలహీనం అవుతున్నాం, ఆత్మీయంగా రోగులు అవుతున్నాం, ఆత్మీయంగా నిద్రిస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మనం ఒకవేళ అయోగ్యము పాల్పొందే ఇవన్నీ కూడా మనకి సంభవిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా యోగ్యమైన రీతిలో పాల్పొందాలి. అందుకని 31 అంటాడు లాస్ట్గా, అయితే మనం మనలే మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదము. వీళ్ళరా మనందరికీ ఒక తీర్పున్న సంగతి మనకు తెలుసు. తీర్పులో ఎవరు కూడా తప్పించుకోలేరు. సేవలు తప్పించుకోలేదు, పెద్దలు తప్పించుకోలేదు, విశ్వాసం తప్పించుకోలేదు, లోకంలో ఏ మనుషులు కూడా తీర్పును తప్పించుకోలేరు. కానీ ఆ తీర్పు సమయంలో మన జీవితం యొక్క మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆ తీర్పులో ఎటువంటి తీర్పు వస్తుందో అనేది మనం ముందే జాగ్రత్త పడి ఉండాలి. ఆ తీర్పు కింద చూసుకుందాలి అనుకుంటే అక్కడ తీర్పు తీరు ఉంటుంది. మన తీర్పు మనం ఈ లోపల ఎలా జీవిస్తున్నామో అందుకనే మొదటి కొన్ని ఆరాధ్యం ఉంటుంది. ఈ శరీరంలో ఈ శరీరం ద్వారా దేవుని మహిమపరచడానికి శరీరం ఇచ్చాడు. కానీ మన ఇష్టానుసారి మనం జీవించడానికి శరీరం ఇవ్వాలా? కాబట్టి తీర్పులో సంగతి మనం జ్ఞాపకం చేసుకుని తీర్పులో మనం దేవుని యొక్క చిత్తాన్ని జీవించినట్లయితే దేవుని రాజ్యానికి వెళ్తాం. నిష్టానుసారంగా వాక్యం వెళ్ళినా కూడా ఎన్నిసార్లు ఆరాధనకు వచ్చినా ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా సరే నీ హృదయంలో ఎటువంటి మార్పు లేకుండాట్లయితే తీర్పులో అదే తీర్పు అవుతుంది. కాబట్టి మన హృదయంలో ప్రతిదీ కూడా మార్చుకోవాలి. అందుకంటే ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకోమంటాడు. క్లియర్గా ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకోవాలి, నవీన స్వభావమును ధరించుకోవాలి. చూడండి నేను ముగించేస్తున్నా. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:22 చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే
సువాసన గలము ద్రాక్ష గలము చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన ప్రవర్తన గలవారై భక్తి గలవారై దేవుని పోలితో సృష్టింపబడి నవీన స్వభావం ధరించుకోవాలి. ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి, నవీన స్వభావం ధరించాలి. ప్రాచీన స్వభావం ఏంటి? రక్షించబడక ముందు మనకున్న యాక్టివిటీస్ అన్ని విడిచిపెట్టుకోవాలి. అందుకని అందుకనే హిందీలో ఒక మాట అంటారు, కుచ్ పానాభి అని. దేవుని రాజ్యాన్ని మనం కలిగి ఉండాలంటే, దేవుని రాజ్యాన్ని మనం పొందాలంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావం, అంటే పుట్టినప్పటి నుంచి వచ్చిన స్వభావం, అంటే పుట్టినప్పుడు మనం చెడిపోతామంట. కీర్తన 58 3 చదవడమన్నా, 58 కీర్తన 3 వచ్చిన త్వరగా, తల్లి కడుపున పుట్టిన మొదలు మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధులు కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములు ఆడుతూ తప్పు. అంటే మానవ శరీరము, నేను ముందే చెప్పాను కదా, బలహీనమైనది. పుట్టినప్పటి నుంచి మన జీవితాలు అట్లాగే పోతూ ఉంటుంది. రక్షించబడి కూడా ఆ ప్రాచీన స్వభావం అలాగే ఉంటుంది. రక్షించబడే కూడా మన మాటలు అలాగే ఉంటాయి. రక్షించబడిన తర్వాత కూడా మన యొక్క ప్రవర్తన అలాగే ఉంటుంది. వీళ్ళ అటువంటి విధంగా మనం ఉండి బలలో పాలు పొందే ఎటువంటి ప్రయోజనము లేదు. నవీన స్వభావం ధరించుకోవాలి. క్రీస్తు యేసు కలిపి ఈ మనసు మీరును కలిగి ఉండాలి. అటువంటి క్రియలు మనలో ఉన్నట్లయితే, అటువంటి ప్రవర్తన మనలో ఉండి దేవుని మరి బలలో పాలు పొంది మనకు ధన్యత దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ విధంగా దేవుడు మనం దీవించుగాక యోగ్యమైన యుద్ధంలో పాలు పొందాడు దేవుడు మనసు.